హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ వాళ్ళ టెక్ ఛానల్. మనం చూడబోయే అప్డేట్ ఏంటంటే, అమ్మఒడి స్కీమ్ 2022 థర్డ్ ఫేజ్లో వచ్చి మనకి మూడు అప్డేట్ న్యూస్ వచ్చింది గాయ్స్. దాని గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. అమ్మఒడి స్కీమ్ 2022 స్కీమ్లో వచ్చి స్టూడెంట్స్ ఒక మదర్ అకౌంట్లో ఎంత అమౌంట్ని క్రెడిట్ చేస్తారు, సో దీని గురించి చూడబోతున్నాం. నెక్స్ట్ వచ్చి అమ్మఒడి స్కీమ్ అమౌంట్ను ఏ డేట్కు రిలీజ్ చేయబోతున్నారు, సో దాని గురించి చూడబోతున్నాం. నెక్స్ట్ వచ్చి అమ్మఒడి స్కీమ్ అమౌంట్ బదులుగా ఫ్రీ ల్యాప్టాప్, సో ఫ్రీ ల్యాప్టాప్ ఎప్పుడు ఇస్తారు, సో దాని గురించి కూడా మనం చూడబోతున్నాం. సో టోటల్గా ఈ మూడు టాపిక్ గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం గాయ్స్. ఆ టాపిక్ గురించి చూడడానికి ముందు మన ఛానల్ని ఎవరింతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అప్పుడు నేను చేసే వీడియోకి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే గాయస్, రండి మనం వీడియో టాపిక్లో వెళ్తాం. ఫస్ట్ మనం చూడబోయే అప్డేట్ వచ్చి అమ్మఒడి స్కీమ్ 2022 స్టూడెంట్స్ యొక్క మదర్ అకౌంట్లో ఎంత అమౌంట్ క్రెడిట్ చేస్తారు. సో అమ్మఒడి అమౌంట్ వచ్చి మనకి 15,000గా నిర్ణయించడం జరిగింది. సో దీంట్లో స్కూల్ డెవలప్మెంట్ కోసం 1,000 రూపాయలు కట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో వచ్చి మనకి ఫుల్ అమౌంట్ వేస్తున్నారు, అంటే 15,000 వేస్తున్నారు. సో దాంట్లో స్కూల్ మేనేజ్మెంట్కి 1,000 రూపీస్ తిరిగి ఇవ్వమన్నారు, కానీ చాలామంది పేరెంట్స్ వచ్చి ఆ అమౌంట్ని తిరిగి ఇవ్వలేదు. దీనివల్ల నెక్స్ట్ ఇయర్ వచ్చి ఆ 1,000 రూపాయలు కట్ చేసుకుని మనకి 14,000ని క్రెడిట్ చేస్తున్నారు. దాంట్లో ఈ ఇయర్కి మళ్ళీ ఆ స్కీమ్లో మనకి 1,000 రూపీస్ని కట్ చేయబోతున్నారు, అంటే మనకి టోటల్గా 15,000లో మనకి 2,000 రూపాయలు కట్ చేయబోతున్నారు. అది దేనికంటే పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాల నివారణ కోసం సహాయింపుగా ఈ 2,000 రూపాయలని కట్ చేయబోతున్నారు. చూడండి, సో మౌలిక సదుపాయం కోసం చూడండి, సో ఇంతకుమున్న స్కూల్ని చూడండి, ఇప్పుడున్న స్కూల్ని చూడండి. సో ఇదే నాడు నాడు ప్రోగ్రామ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేసుకుని వస్తున్నారు. సో దీనికోసమే మన అమ్మఒడి అమౌంట్ నుంచి 2,000 రూపాయలని కట్ చేయబోతున్నారు. ఈ ఇయర్ అంటే మనకి ఈ ఇయర్ 2022 అమ్మఒడి అమౌంట్ వచ్చి మనకి 13,000 పడిపోతుంది. అది ఏ రోజు అంటే జూన్ 21వ తేదీ మనకి అమ్మఒడి అమౌంట్ క్రెడిట్ చేయబోతున్నారు స్టూడెంట్స్ యొక్క మదర్ అకౌంట్లో. అది కూడా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన అకౌంట్లో మాత్రమే క్రెడిట్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా అమ్మఒడి స్కీమ్ సంబంధించిన బెనిఫిషియరీ వచ్చి, అంటే స్టూడెంట్స్ యొక్క మదర్ వచ్చి బ్యాంక్ అకౌంట్లో ఆధార్ కార్డు లింక్ చేయకుండా ఉంటే వెంటనే లింక్ చేయండి, అప్పుడే నెక్స్ట్ మంత్ చేసే అమ్మఒడి అమౌంట్ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. మీ ఆధార్ కార్డ్ నెంబరు మీ బ్యాంక్ అకౌంట్లో లింక్ అయిందా లేదా దాన్ని మనమే ఎలా తెలుసుకునేది. సో దానికోసం మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో వచ్చి కింద రిఫ్రెషన్ పెట్టిన గైస్, కావాల్సిన వల్ల దాన్ని చూసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చి మీ బ్యాంక్ అకౌంట్లో లింక్ అయిందా లేదని మీరే తెలుసుకోండి. సో ఈ రెండు విషయం గురించి మీకు ఆల్రెడీ తెలిసినే ఉంటుంది. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, ఇప్పుడు వచ్చి మీరు ఫీల్డ్ మీద వచ్చి అమ్మఒడి స్కీమ్ కోసం బెనిఫిషరీ అవుట్ రీచ్ యాప్లో వచ్చి బెనిఫిషరీ వెరిఫికేషన్ కోసం వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. సో అప్పుడే ఈ విషయాన్ని వాళ్ళకి తెలియపరచండి. సో దానికోసమే ఈ వీడియో ద్వారా మళ్ళీ మీకు రీకాల్ చేస్తున్నాను. నెక్స్ట్ అప్డేట్ అయినా అమ్మఒడి స్కీమ్ అమౌంట్ బదులుగా ఫ్రీ ల్యాప్టాప్ ఆప్షన్ సెలెక్ట్ చేసినారు కదా, సో అలాంటి స్టూడెంట్స్కి ఫ్రీ ల్యాప్టాప్ని ఎప్పుడు ఇస్తారు, సో అది కూడా సేమ్ జూన్ 21వ తేదీకే ఆ ఫ్రీ ల్యాప్టాప్ కూడా మనకి అందించబోతున్నారు. అమ్మఒడి స్కీమ్ 2022 థర్డ్ ఫేజ్లో కొత్తగా వచ్చిన ఈ మూడు అప్డేట్ గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నారు. సో ఓకే గాయస్, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మళ్ళీ ఒక కొత్త అప్డేట్లో కలుద్దాం. అంతవరకు అందరికీ బై ఫ్రెండ్స్.